పెంచిన కరెంట్ బస్ ఛార్జీలు తగ్గించాలని రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొర్గంపాడు మండలంలో స్థానిక బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు కనీసం 5-6 గంటలు కూడా విద్యుత్ సరఫరా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా పెంచిన కరెంట్ బస్ ఛార్జీలను తగ్గించాలని ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष बड़ी संजय गारी पिलुपु मेरे को प्रति मंडल केन्द्र रैत समस्या विरतपत्र जी मरी तेलंगाणा राष्ट्र प्रभुत्म गत हामील में भाग में 24 गंटल खंडा चपेन सदर्भाई मरी रोजना 5-6 गंटल कटे खंडे पैस्थ दीन वल्ल रैतु నష్టపోతున్నారు. ఊరి పంటలు ఈ రోజున పంటకొచ్చిన పరిస్థితి మరి ఆ పంటకొచ్చిన దాంట్లో భాగంగా ఇలా ఎండిపోయే పరిస్థితి వస్తుంది. నా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర పార్టీ ఈ రోజున అన్ని మండల కేంద్రం నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. మరి అదే విధంగా అదే కాకుండా కరెంటు ఛార్జీలు కూడా ఈ మధ్యకాలంలో పెంచారు. పెంచి ప్రజలపై గుదిబండ్ల మారిన పరిస్థితి అదే విధంగా బస్ ఛార్జీలు కూడా పెంచి ప్రజల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా? బంగా తెలంగాణలో ఇదేనా పరిస్థితి? మనం ఏం కోరుకున్నాం? నిదులు నీళ్లు నియమకాలని పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఈ రోజున అప్పుల రాష్ట్రంగా మార్చి ప్రజలపై లక్షల రూపాయలు భారం మోపి ఆ భారాన్ని తీర్చే దానిలో కోసంగా ఈ రోజున ప్రజలపై రేట్లు పెంచి అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితి. మరి అందుకే దీని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చి దానికోసం ప్రయత్నం చేసి మన బంగా తెలంగాణ కోసం బీజేపీగా అందరం కృషి చేసి అన్ని మండల కేంద్రాల్లో పార్టీని బలోపేతం చేసి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ని గద్దించాలని కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో వినతి పత్రాలు ఇచ్చేందుకు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కరెంట్ ఛార్జీల విషయంలో కానీ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందుకు ఈ వినతి పత్రాలు ప్రతి మండల కేంద్రంలో ఇస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలను అడ్డువీరుస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ పిలుపు ఇవ్వడం ప్రతి ఒక్క పౌరుడు హర్షిస్తున్నారు. ఎందుకంటే కరెంట్ ఛార్జీలు కరెంట్ బిల్లులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మళ్ళీ ఛార్జీలు పెంచి అట్లా ప్రతి ఒక్క సంవత్సరం కరెంట్ ఛార్జీలు పెంచుతూ ప్రజలను అడ్డువీరుస్తూ ఉన్నాడు. కొనుగోలు భారం తగ్గుతూ ఉంది, ఆర్థిక పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ప్రజలకి. దీంట్లో బస్ ఛార్జీలు కూడా కొత్తగా పెంచారు. బస్సులు ఎంతమంది తిరుగుతున్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, కరెంటు ఎంతమందికి వస్తుంది, ఎంతమంది పోతుంది, ఇది ఆలోచించే పరిస్థితి లేదు. కానీ భారం మాత్రం విపరీతంగా పెంచారు. అందుకని చెప్పి ఈ ధర్నా కార్యక్రమంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.